సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సచ్చినప్పుడు ఇప్పుడు తీసుకునే పొద్దున పోయింది తను పడింది మీరు డాక్టర్ నేను ఇప్పుడు దాకా ఆవేశాలు మాట్లాడేసి నేను తృప్తిగా మాట్లాడు. మీ డాక్టర్ బానికి ఏ రోగం ఉన్నా మా మాట్లాడే అధికారం ముట్టుకునే అధికారం నీకు కదా. మరి అసొంటప్పుడు నువ్వు మాని ముట్టుకున్నప్పుడు డాక్టర్ అధికారం నీకు అవసరం ఉంది అంటావా? నువ్వు కొంచెం చెప్పండి సార్, పెళ్లి ఇప్పుడే చూసినాడు ఆడ అంతా మంచిగా అట్లా పడి ఉన్నాడు. వాళ్ళకన్నా ట్రీట్మెంట్ చేస్తారా సార్? చెప్పండి సార్, ఇదేనా హాస్పిటల్ సార్? డాక్టర్ కావద్దు, నాలుగు అంబులెన్స్ ఉన్నాయి, నాలుగు ఐదు ఉన్నాయి అంబులెన్స్ పట్టుకొని హాస్పిటల్ ఎందుకు సార్? ఇది ఇన్ని అంబులెన్స్ నా భార్య హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి వస్తే 1 అవర్ అక్కడ బయట తీస్తున్నాం మేము, అయితే పట్టించుకునే లేదు. 1 అర్సోలతో వాళ్ళకు కూరుకుంటారు గంటన్నర అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదు, వాళ్ళు ముట్టుకోరట వాళ్ళు కర్ణాత్తా అని. మరి కర్ణాచేటప్పుడు మరి గవర్నమెంట్ పైసలు ఇస్తారు, ఇప్పుడు 20 సంవత్సరాలు వాడికి అట్లా అయింది పరిస్థితి ఎట్లా? నీ పిల్ల పిల్లలు ఇట్లా అయితే విద్యలో ఉండే పరిస్థితి. మరి సొంత 3 గంటలు అవుతుంది కదా, వీడికి వచ్చి 2 గంటలు అవుతుంది, 2 గంటలు వచ్చే వరకు ఒక 30 సంవత్సరాలు వచ్చి ఇంగ్లీష్ చూపించలేదు. ఇప్పుడు చచ్చిపోయాక ఏమన్నా దెబ్బ కనబడుతుంది కట్టుబడి మాట్లాడలేదు. దెబ్బ మంచిగా మాట్లాడలేదు,